కొదురుపాక రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్లమ్మ తల్లి ఆభరణాలతో పాటు హుండీలోని నగదు చోరీకి పాల్పడ్డారు. కొదురుపాకలో నూతనంగా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకోగా ఎల్లమ్మ తల్లికి బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు వేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్లమ్మ తల్లి ఆలయం ముందు ద్వారం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కెమెరా ఇక్కడ రా కిందికి ఉంది కదా అలా ఉంది కొదురుపాక గ్రామంలో కొదురుపాక రేణుక ఎల్లమ్మ ఆలయంలో నేను రాత్రి అనగా ఆదివారం నాడు దొంగతనం జరిగినది. సో ఈ ఇట్టి దొంగతనంలో సుమారుగా ఆభరణంతో సహా హుండీ విలువ 6,12,200 రూపాయల విలువ గల ఆభరణములు మరియు హుండీలో ఉన్న డబ్బుతో సహా దొంగిలించబడినది. దీన్ని రికవర్ చేయడం కోసం మేము పోలీస్ శాఖను కోరుచున్నాము. దాదాపు అంతే అలా కాకుండా ఇన్వెస్టిగేషన్ చేసి మా యొక్క హారములు వెండి హారాలు పుస్తెలు బంగారు ముక్కు పుడక 3 జతల వెండి మట్టెలు చిన్న వెండి కిరీటం హుండీలో ఉన్న సుమారుగా 3,00,000 రూపాయలు వీటిని అన్నిటిని రికవర్ చేయాలని కుదురుపాక గౌడ సంఘం తరఫున కుదురుపాక గ్రామస్తులందరూ కోరుచున్నారు. పోలీస్ శాఖను మా యొక్క గౌడ సంఘం తరఫున దొంగిలించ వస్తువులను వెతికించి మాకు సహాయపడగలరని అనగా ఆదివారం రోజున రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొదురుపాక గ్రామంలోని కొత్త నూతనంగా నిర్మించబడిన రేణుకాయల్లమ్మ ఆలయంలో మన ఏంటి దర్వాల తలుపు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినారు. కావున ఆ యొక్క ఆభరణాలు పుస్తెలు కిరీటి వెండి కిరీటాలు పోతే పుస్తెలు ముక్కు పుడక ఉండి 3,00,000 విలువ చేసే ఉండి ఆభరణాలు ఇవన్నీ దొంగిలించబడినాయి. కాబట్టి పోలీస్ శాఖను కోరుకునేది ఏమిటంటే ఈ యొక్క విలువ వెండి ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ డబ్బులు కానీ రీకవర్ చేసి ఇప్పించగలరని కోరుచున్నాము. నమస్కారం. ఈరోజు ఉదయం 7 గంటలకి కొదురుపాకలో కొత్తగా నిర్మించిన ఎల్లమ్మ టెంపుల్ వద్ద దొంగతనం జరిగిందని సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పరిశీలించగా టెంపుల్కి సంబంధించిన తాళాలన్నీ పగలగొట్టి ఉన్నవి. ఇక్కడ కాపలా ఉంటున్న నామిడెల్లి గారిని అడిగి తెలుసుకోగా నిన్న సాయంత్రం 6 గంటలకి అన్ని తాళాలు వేసి ఇంటికి వెళ్ళినాం. మళ్ళీ ప్రొద్దున 7 o'clock వచ్చి తీసి శుద్ధి చేద్దామని చూసేసరికి మొత్తం తలుపులన్నీ ఓపెన్గా ఉండి తాళాలన్నీ పగలగొట్టి ఉన్నాయని తెలియజేసినాడు. అవన్నీ పరిశీలించగా క్లియర్ కట్గా మంచి ప్రొఫెషనల్స్ దొంగతనం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. దీనికోసం క్రూ స్టీమ్స్ని తర్వాత స్నిప్పర్ డాగ్ని పిలిపించినాము. డాగ్ స్క్వాడ్ తోటి దాన్ని వెరిఫై చేస్తున్నాము. దొంగలను త్వరలోనే పట్టుకొని వారిని వారికి సరైన శిక్ష పడే విధంగా చూస్తాము.